हाय फ्रेंड्स, ना पेरु नारायण रेड्डी, मीर चूस्तुन्नारु विलेज अंड सिटी वीडियोस। फ्रेंड्स, ई रोज टापिक वच्चेसी मी पिल्ललकु मोबाइल फोन इस्तुन्नारा, अयिते दानि वल्ल जरिगे दुष्फलितालु दानि गुरिंची तेलुसुकुंदाम। फ्रेंड्स, ई रोजुल्लो स्मार्ट फोन लेनि वारंटे लेने लेरु, అతిశయోక్తియే కాదు। ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్ అనేటువంటిది కామన్ అయిపోయింది। ఇటువంటి సందర్భంలో మనము మొబైల్ ఫోన్ అనేటువంటిది చిన్న పిల్లలకు ఇస్తుంటాము। ఎందుకంటే మన పనికి అడ్డు వస్తున్నారనో లేదంటే మా పిల్లలు ఫోన్ లోపలికి చాలా వెళ్లిపోయి ఆప్షన్స్ లోపలికి వెళ్లిపోయి గేమ్స్ ఆడేస్తుంటారు లేదంటే రకరకాల బొమ్మలు చూసేస్తుంటారు అని తెగ సంబరపడిపోతుంటాం ఫ్రెండ్స్। అయితే దీనివల్ల చాలా దుష్ఫలితాలు అనేటువంటివి వస్తాయి ఫ్రెండ్స్। చాలా మంది పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఇస్తుంటారు। ఎందుకంటే వారి పనులు కావచ్చు, అడ్డు వస్తున్నారని కావచ్చు, లేదంటే మా పిల్లలు బాగా స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళిపోయి ఆడేస్తుంటారు, ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తుంటారు, మళ్ళీ వెళ్తుంటారు, ఏది కావాలంటే అది ఆప్షన్ అనేటువంటి ఓపెన్ చేసేస్తుంటారు, యాప్స్ డౌన్లోడ్ చేసేస్తుంటారు అని తెగ సంబరపడిపోతుంటాము। కానీ దీంతో వారు స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయిపోతారు, అంటే బానిస అయిపోతారు అన్నమాట। అంటే అది లేకుండా ఉండలేరు, స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు, అలా తయారైపోయింటారు కొంతమంది పిల్లలు। ఎలాగంటే వీడియో గేమ్స్ ఆడుతుంటారు, ఎవరన్నా మనము ఆడద్దనేసి తీసుకునేస్తే వాళ్ళు కోప్పడము, చిరాకు పడము, ఏదైనా వస్తువు దొరికితే విసిరివేయటము, రకరకాల మానసిక సమస్యలు అనేటువంటివి, ఇలాంటి సమస్యలే వారికి కలుగుతుంటాయి। అంటే ఇవన్నీ మానసిక సమస్యలు। ఫోన్ ఎప్పుడైతే అడిక్ట్ అయిపోతారో పిల్లలు, అప్పుడు ఫోన్కు అడిక్ట్ అయిపోతారో దాని గురించి ఇటువంటి దుష్ఫలితాలు అనేటువంటివి వస్తుంటాయి। అందుకే మనం ఏం చేయాలంటే మెల్లగా ఆ ఫోన్ని కొద్దిసేపు ఇచ్చి కొద్దిసేపు మనము తీసుకొని అలా వేరే పనులకు మనము డైవర్ట్ చేయాలా, వారిని వేరే పనులకు డైవర్ట్ చేయాలా। అంటే ఉదాహరణకు ఇంట్లో ఇంటి పెరట్లో తోట పని ఏదన్నా ఉంటుంది, చిన్నగా పదాం రాండి అనేసి చిన్నగా వాళ్ళకి నచ్చజెప్పి మొక్కలు నాటించడము, లేదంటే నీరు మొక్కలకు నీరు పోయించడము, లేదంటే పెద్దలు వారి పిల్లలతో కలిసి మెల్లగా ఆటలు ఆడటము, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఏజ్ ఉన్నవాళ్ళు, అందరూ కలిసి ఫిజికల్ యాక్టివిటీస్కు పంపించడము, ఇలాంటి పనులు చేయించడం ద్వారా వారు ఈ స్మార్ట్ ఫోన్ అడిక్ట్ నుంచి తప్పించుకోవచ్చు। అంటే వాటికి అలవాటు పడే స్మార్ట్ ఫోన్కు అలవాటు పడింటారు కదా, వాటి నుంచి మనము మన పిల్లలను ఈ తప్పించుకోవచ్చు అన్నమాట, తప్పించుకునేటట్లు చేయొచ్చు। ఇటువంటి ఎన్నో సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి। కొంతమంది పిల్లలు నైట్లో మొబైల్ అనేటువంటిది చూస్తూ ఉంటారు, దానివల్ల కళ్ళు పాడైపోతుంటాయి, గంటల తరబడి స్క్రీన్ వైపు అలాగే చూడడం వల్ల దృష్టి లోపము ఏర్పడే అవకాశం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది। టీవీని కూడా అంతే, ఎక్కువ చాలాసేపు టీవీని చూస్తూ ఉంటారు, సీరియల్స్ కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల సినిమాలు కావచ్చు, తదేకంగా కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉంటారు। దానివల్ల కూడా ఈ దృష్టి లోపం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట। ముందుకు కొద్దిగా పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు ఇటువంటి సమస్యలు అనేటువంటివి వస్తాయి। కొందరిలో అప్పటికప్పుడే కూడా ఈ దృష్టి లోపం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది। కాబట్టి ఏదో ఒక అరగంట, లేదంటే ఇంకా ఎక్కువ అంటే ముక్కాలు గంట, అట్లా కొద్దిగా చూసినా పర్వాలేదు, కానీ గంటల తరబడి టీవీకి కానీ లేదంటే మొబైల్ ఫోన్కి కానీ మన పిల్లలు అడిక్ట్ అయిపోతుంటారు। ఎందుకంటే అందులో కనపడే హెచ్డి క్వాలిటీతో రంగురంగుల బొమ్మలు కావచ్చు, లేదంటే రకరకాల విన్యాసాలు చేసే బొమ్మలు మనకు అందులో కనిపిస్తుంటాయి, దాంతో వారు ఈ ప్రపంచాన్నే మర్చిపోయి వారు ఆ విధంగా అడిక్ట్ అయిపోతారన్నమాట, అంటే దానికి బానిస అయిపోతారుంటారు। అందుకే మనము కొద్దిసేపు ఇచ్చి కొద్దిసేపు ఇవ్వకుండా అట్లా వేరే పనులు వెళ్ళి బయట ఆడుకోమని చెప్పాలి, లేదంటే చిన్న చిన్న పనులు అంటే అమ్మకు సహాయం చేయడం కానీ ఇంట్లో అటువంటి పనులు చిన్నగా ఏదన్నా చిన్న పనులు చిన్న చిన్న పనులు చెప్పి
వారిని ఈ ఫోన్ నుంచి అడిక్ట్ కాకుండా చూపెట్టుకోవాలి మనము. అది మన బాధ్యత ఫ్రెండ్స్. ఇంకా రకరకాల సమస్యలు అనేటువంటివి వారికి వస్తుంటాయి. అంటే ఎలాంటివంటే, ఏదైనా మొబైల్ చూస్తున్నప్పుడు వాళ్ళు మనం ఏదైనా పని చెబితే చేయను పో అనడము, ముండికేయటము, ఒంటరిగా భోజనం చేయటము, ఎవరైనా మన చుట్టాలు కావచ్చు లేదంటే వేరే కొత్తవారు ఎవరైనా వచ్చినా కూడా వారిని పలకరించకపోవడము, అసలు పట్టించుకోకపోవడము, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది పట్టించుకోకపోవడము, తల్లిదండ్రులు ఏదైనా చెబితే మాట అనేది వినరు, వినకపోవడము, ఇటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఉన్నట్టయితే మీ పిల్లలు ఖచ్చితంగా ఫోన్కి కానీ టీవీకి కానీ అడిక్ట్ అయినట్టే, అంటే దానికి అలవాటు పడ్డట్టే, బాగా అలవాటు పడ్డట్టే అన్నమాట. ఇంకా కొంతమంది పిల్లలైతే వస్తువులు నాకు ఈ పని చెప్తావా నేను మొబైల్ చూసేటప్పుడు అని వస్తువులు విసిరి వేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి ఏదంటే వారికి ఇంకా చదువు మీద ఏకాగ్రత తగ్గడము, చదువు మీద దృష్టి అనేటువంటిదే పెట్టకపోవడము, ఇటువంటి లక్షణాలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా టీవీకి కానీ మీ మొబైల్కి కానీ అడిక్ట్ అయినట్టే మీ పిల్లలు. ఖచ్చితంగా ఈ విషయం తల్లిదండ్రులు గమనించి వెంటనే అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా తల్లిదండ్రులు ఉంది. లేదంటే ఇంకా ముండిగా తయారయ్యి పిల్లలు ఇంకా ఏదైనా చేసే ప్రమాదం అనేటువంటిది ఉంది. సపోజ్ మొబైల్లో ఏదన్నా ఒక క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుందంటే పిల్లలు తదేకంగా చూడడం వల్ల అది రియల్ లైఫ్లో కూడా అన్వయించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇవి కూడా పిల్లల తల్లిదండ్రులు తప్పక గమనించడం చేయాలి, లేదంటే మీరే నష్టపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్లో కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.